కవిత జైలుకు వెళ్ళి 100 రోజులు అవుతుంది. ఈ ఏడాది మార్చి 15వ తేదీన ఈడీ ఆమెని అరెస్ట్ చేసింది. అనంతరం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచింది. కోర్టు ఆమెకు 2 రోజుల పాటు ఈడీ విచారణకు అనుమతించింది. ఆ తర్వాత 3 రోజుల పాటు అనుమతించింది. ఇదే సమయంలో ఏప్రిల్ 11వ తేదీ సిబిఐ ఎంటర్ అయింది. కేసులో ఎంటర్ అయ్యి ఆమెను కస్టడీలోకి తీసుకుంది. ప్రస్తుతం కవిత తిహార్ జైల్లో ఉన్నారు. సిబిఐ కస్టడీ జూలై 5వ తేదీ వరకు ఉండగా ఈడీ కస్టడీ జూలై 3వ తేదీ వరకు ఉంది. అయితే ఇదే సమయంలో ఈ కేసులో అనేకసార్లు కవిత బెయిల్ పిటిషన్ను దాఖలు చేసింది. ఆమె తరపు లాయర్లందరూ కూడా కవితకి బెయిల్ పిటిషన్ కోసం కోర్టులో వాదనలు వినిపించారు. కానీ ఈడీ బలమైన ఆధారాలను కోర్టుకు సమర్పించడంతో ఆమె బెయిల్ను తిరస్కరిస్తూ వస్తుంది. ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టు ఈ కేసులో తీర్పును రిజర్వ్లో ఉంచింది. అయితే ఈ రోజుకి అంటే మార్చి 15న అరెస్ట్ చేస్తే ఈ రోజుకి ఆమె అరెస్ట్ అయ్యి 100 రోజులు పూర్తయింది. ఆమె బంజారాయిల్స్లో హైదరాబాద్లోని బంజారాయిల్స్లో ఈడీ అధికారులు మార్చి 15వ తేదీన కవితను అదుపులోకి తీసుకొని స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీకి తరలించారు. నెక్స్ట్ డేనే రౌస్ అవెన్యూలోని ఆ కోర్టులో ప్రవేశపెట్టారు. ఆ కోర్టు ఆమెని ఈడీ కస్టడీకి ఇవ్వడం జరిగింది. మరోవైపు చూస్తే ఇదే కేసులో కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం ఆయన కూడా తిహార్ జైల్లోనే ఉన్నారు. ఆయన కూడా